ఆ డబ్బులుంటే పేరు మర్యాద అన్ని అవే వస్తాయి, కానీ మనకేదైనా కష్టం వస్తే ఒక్కడ కూడా రాడు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కార్ కౌంటర్స్. 2 నుంచి 2.5 గంటలు ఉండే సినిమాకి రివ్యూ అనే పేరుతో 10 నుంచి 15 నిమిషాల సోది వీడియో చేస్తాడు. మళ్ళీ అదే వీడియోలో ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంటూ చెబుతూనే ఈ సినిమాకి వెళ్ళొద్దు, ఈ సినిమాకి వెళ్ళండి అని ఆడియన్స్ మీద తన ఒపీనియన్ రుద్దుతాడు. ఇవన్నీ చాలా అన్నట్టు రీసెంట్ గా పాలిటిక్స్ మీద కూడా వీడియో చేశాడు. చేస్తే చేశాడు, కానీ ఒక పొలిటీషియన్ ని పర్సనల్ గా టార్గెట్ చేశాడు ఈ లొంగోటగాడు. ఎవడాడు వాడే బార్బెల్ పిచ్ మీటింగ్స్. ఇప్పుడు అందరిలాగా నీ ఛానల్ పేరు మార్చుకో అని నేను చెప్పను, కాకపోతే ఒక ఎక్స్ట్రా వర్డ్ యాడ్ చేయ బ్రో, అదే బార్బెల్ పిచ్ కొత్తల మీటింగ్ అని పెట్టుకో. బాగుంటుంది. మరి ఇంకా లేట్ లేకుండా ల్యాగ్ చేయకుండా లాజిక్ లేని లంగోటగాడిని రోస్ట్ చేసేద్దాం, పదండి. బార్బెల్ పిచ్ మీటింగ్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ ఛానల్లో రివ్యూస్ ఇస్తాడు అని తన అనుకుంటాడు. యాక్చువల్ గా రివ్యూస్ పేరుతో సొల్లు వాగుతూ ఉంటాడు. ఎంతలా వాగుతాడంటే మనోడికి సీతారామం మూవీ సాంగ్స్ కూడా నచ్చలేదంట. నచ్చిందా నచ్చలేదా అనేది పక్కన పెడితే వేరే మూవీ సాంగ్స్ తో కంపేర్ చేస్తాడు వాటిని. సాంగ్స్ అంత క్యాచ్గా లేవు, పడిపడి లేచే మనసులో సాంగ్స్ పిచ్ కాకుండా. ఇందులో క్లైమాక్స్ లో సాంగ్ ఒకటి కొంచెం బాగా అనిపించింది, అది తప్ప నాకు ఇంకా సాంగ్ అంటే మా థియేటర్ మొత్తానికి సుస్సు బ్రేక్. అది సాంగ్ వచ్చింది ఓకే, ఒక 10 మంది సుస్సుకెళ్ళి వస్తారు, అలా వాడుకు దుబ్బావు అన్నమాట ఆ టైం. ఒరే బార్బెలు, ఎప్పుడు రొటీన్ సినిమాలు రొటీన్ సాంగ్స్ అయినా కొత్తగా ట్రై చేయరా అని నువ్వే అడుగుతావు. పోనీ ఎవడైనా కొత్తగా ట్రై చేస్తే విని వాటిని అర్థం చేసుకోలేకపోగా వేరే సాంగ్స్ తో కంపేర్ చేసి నెగిటివ్ ప్రమోషన్ కూడా ఇస్తున్నావు. ఇంకా నయం రిపబ్లిక్ మూవీలో రింగరింగా సాంగ్ పెట్టలేదు, పెట్టుంటే సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యేదని చెప్పలేదు. కొంచెం సేపు ఈ సాంగ్స్ పక్కన పెట్టి సీతారామం మూవీ సినిమా రివ్యూ గురించి మాట్లాడితే ఈ రివ్యూలో ఏమంటాడంటే, లాజిక్ లవడా అని చెప్పి సినిమాని ఎంత తగ్గించాలో ఎంత కించపరచాలో బాబోయ్ నేను ఇంకా చెప్పలేను, కానీ నిజంగా నీ లవడాకి సలాం కొట్టచ్చు భయ్యా, కాకపోతే చేత్తో కాదు కేజీ బయట ఉన్న స్టీల్ రాడ్తో. మనోడు భీమ్లా నాయక్ మూవీకి రివ్యూ ఇచ్చాడు, తర్వాత వాళ్ళు స్ట్రైక్ వేశారని చెప్పి ఏదో చిన్న గందరగోళం చేశాడు. రీసెంట్ గా యానిమల్ కో సలార్ కో రివ్యూలు ఇస్తుంటే బెదిరిస్తున్నారు, స్ట్రైక్ లేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని గందరగోళం చేశాడు. నాకు తెలియక అడుగుతున్నాను భయ్యా, ఫేక్ న్యూస్ ఏమన్నా చెప్తున్నావా? అది కాక ప్రొడక్షన్ హౌస్ మీద డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుతున్నావా? చెప్పు చెప్పవా? యూట్యూబ్ లో ఎన్ని రివ్యూస్ లేవు, పాజిటివ్ రివ్యూ వీడియోస్ ఉన్నాయి, నెగిటివ్ రివ్యూ వీడియోస్ కూడా ఉన్నాయి, కానీ నీ రివ్యూకే ఎందుకు స్ట్రైక్ వేస్తారు? ఓహో, లాజిక్ తో మాట్లాడవి స్క్రిప్ట్ పేపర్ లా, లేకపోతే నువ్వు రాసిస్తే రిజెక్ట్ చేసిన లవ్ లెటర్లా? చూడకుండా మాట్లాడకూడదు, అందుకే క్వశ్చన్ మార్క్ వేసా. ఇంతకీ ఇది నా పర్సనల్ ఒపీనియన్ బ్రో, ఒపీనియన్. ఇంతే కాదు మామ, మనోడికి కాంతారా మూవీ క్లైమాక్స్ లో వచ్చే పూనకాల సీను, అలాగే మంటల్లో మాయమైపోయే సీను అస్సలు ఎక్కలేదంట, సారీ అర్థం కాలేదంట. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకి అయితే అర్థం కాదు. సినిమా మొత్తానికి హైలైట్ సీన్సే అవి, అవే నీకు నచ్చలేదంటే ఇంకేం నచ్చుతాయి బ్రో నీకు? ఒక పని చేయి, నువ్వే సినిమా తీసేసుకో, దానికి భాస్కర్ బార్బెల్ అవార్డ్స్ అని నీకు నువ్వే ఇచ్చేసుకో, కానీ సినిమా మాత్రం రిలీజ్ చేయకే ప్లీజ్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. నెక్స్ట్ మనోడు బార్బీ మూవీకి రివ్యూ ఇచ్చాడు మామ, ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంటూ వీడియో స్టార్ట్ చేశాడు. ఓకే, ఎవడి పర్సనల్ ఒపీనియన్ వాడిది, ఐ రెస్పెక్ట్ దట్, కానీ వీడియోలో ఏం మాట్లాడతాడంటే, హానెస్ట్లీ ఇది నా పని మీకోసం రివ్యూ, కాకపోతే వెళ్ళేవాడినే కాదు, అసలు ఇది నా జాన్రానే కాదు, అసలు బేసిక్గా ఇది ఎందుకు తీశాడు అంటే పిల్ల చూపిస్తారు, నేను చెప్పడం ఎలా చేస్తారు, అది చాలా పిల్ల ఫుట్లా కనిపించింది అండి, ద వే ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. కానీ నాకు తెలుసు మీ పిల్లల సినిమా అలానే ఉంటుంది లాజిక్ అని మీరు అంటారు, బట్ నాకు నచ్చలేదు అండి, సో దట్ ఈస్ మై పాయింట్. ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతుంది మామ, మనోడు ముందుగానే ఫిక్స్ అయిపోయాడు ఈ సినిమా బాగోదు అన్నట్టు, కానీ కంటెంట్ కోసం సినిమాకి వెళ్తాడు, రివ్యూ కూడా పోస్ట్ చేస్తాడు, తనే చెప్పాడు. బేసిక్గా రివ్యూ ఇవ్వడం కోసమే వెళ్ళిన ఏకైక సినిమా, కాంటెంట్ కోసమే వెళ్ళాను. అంతేకాదు మామ, వీడియో చివరిలో ఓపెన్ హేమర్ మూవీకి వెళ్ళమని నొక్కి పెట్టి మరీ చెప్తాడు, ఎందుకంటే నువ్వు ఏ మూవీకి రివ్యూ ఇస్తున్నావు, ఏ మూవీకి వెళ్ళమంటున్నావు? ఓపెన్ హైమర్కి వెళ్ళకపోతే వెళ్ళండి, కొంచెం సొల్లు ఉంది అది ఇది అని, సబ్టైటిల్స్ ఉన్న సినిమాకి వెళ్ళండి అయ్యా, నాకే కొంచెం అర్థం కాలేదు, నేను ఇంకోసారి వెళ్తాను. బట్ సినిమా టేకింగ్ కానీ బాగుందండి, ఏమీ లేని దాంట్లో నుంచి కూడా ఏదో ఉంది అన్నట్టు తీయడమే కొంచెం గొప్ప అనిపిస్తుంది నాకు. అయినా ఇదేం డైలాగ్ బ్రో, ఇలా చెప్పావు? ఏమీ లేని దాంట్లో నుంచి కూడా ఏదో ఉంది అన్నట్టు తీయడమే కొంచెం గొప్ప అనిపిస్తుంది నాకు. బాగున్న మూవీస్ కేమో పిచ్చి కొత్తల మీటింగ్స్ పెడతావు, అదే నీకు నచ్చిన సినిమాలకి అయితే అందులో ఏం లేకపోయినా ఏదో ఉందని చెప్పేసి నువ్వే ఊహించుకుంటావు. బ్రో ముందు నువ్వు అన్ని కైండ్ ఆఫ్ మూవీస్ కి ఎక్స్పోజ్ అవ్వు, అప్పుడు ఎంతో కొంత సినిమా నాలెడ్జ్ వస్తుంది. మండుతున్నట్టుంది. నీకు అంత లాజిక్ లే కావాలి అనుకుంటే సినిమాలు ఎందుకు చూడటం, డాక్యుమెంటరీలు చూసుకోవచ్చు కదా. ఇది నా ఒపీనియన్. రివ్యూస్ పేరుతో చేసిన రచ చాలదు అన్నట్టు రీసెంట్ గా పాలిటిక్స్ లో కూడా ఫింగర్ పెట్టాడు. ఇది కూడా తన పర్సనల్ ఒపీనియన్ అనే అంటాడు, కాకపోతే ప్రూఫ్ గా కొన్ని సర్వేలు ఉన్నాయని అంటాడు. ఇంకా ప్రూఫ్లు చూపించేటప్పుడు పర్సనల్ ఒపీనియన్ ఏంటి, పబ్లిక్ ఒపీనియన్ ఏంటి, ఆ ప్రూఫ్లు ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అనేది ఉంటది. కానీ చూడాలని నాది తెలంగాణ, నాకు ఆంధ్ర సైడ్ చుట్టాలు లేదు, సంబంధమే లేదు పాలిటిక్స్కి, మాకు సంబంధమే లేదు, నాకు అసలు నో స్టేక్ ఇన్ దిస్.
ఇండియా వచ్చి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అవుతున్నట్టు ఉంది, మళ్ళీ ఎప్పుడు వస్తా నాకు తెలియదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏపీకి నీకు సంబంధం లేదన్నావు, ముఖ్యంగా ఇండియాలో ఉండట్లేదు అంటున్నావు, కానీ ఏపీ పాలిటిక్స్ మీద వీడియో చేసేస్తావు. ఇది ఎలా ఉందంటే నేను సినిమా చూడను కానీ రివ్యూ ఇస్తా అన్నట్టు. ఇండియాను వదిలేసి 8 ఏళ్ళు అయిందని నువ్వే చెప్తున్నావు, మరి ఇక్కడ రాష్ట్ర రాజకీయ వ్యవస్థ మీద ఏమాత్రం అవగాహన ఉందని వీడియో చేసావు బ్రో. ఆహా, చేస్తే చేసుకో, అది నీ కర్మ, కానీ నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, పవర్ బిఐ టూల్ ఉన్నాయి, సర్వేలు వాడాను, లవడా వాడాను అని చెల్లిదెంగొద్దు. ఒకవేళ ఉంటే కరెక్ట్ ప్రూఫ్ పెట్టు. మళ్ళీ మనోడు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడతాడంటే తప్పు చేస్తే సారీ చెప్తానని కూడా అంటాడు, అది కూడా ఎలాంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటాడో తెలుసా మామా? చూడండి, కేటగర్లా కాదు, మీడియా నేర్చుకున్నారు ఆయన, దాని తర్వాత మళ్ళీ వచ్చి ఆయన సారీ సారీ ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ నేను తప్పని అనలేదు. నేను అలా కాదు, నాకు చెతిక్స్ ఉన్నాయి. ఒకవేళ నేను తప్పు అయితే నేనే వచ్చి ఈ అనాలిసిస్ లో ఏది అటు ఇటు అయినా కూడా వీళ్ళు యాడ్ హాక్ తర్వాత యాడ్ హాక్ అనాలిసిస్ చేస్తాం. ఒరే బార్బెలు, కేటీఆర్ గారితో కంపేర్ చేసుకునే స్థాయి ఏంటనేది? ఒకరు పబ్లిక్ గా సారీ చెప్పారు అంటే తగ్గినట్టు కాదురా, ఒక మెట్టి ఎక్కినట్టు. సరే, ఏపీ పాలిటిక్స్ గురించి వదిలే, కానీ నువ్వు పుట్టి పెరిగిన తెలంగాణ రాష్ట్ర నాయకుల మీద నీకున్న రెస్పెక్ట్ ఇదనమాట. ఇంత హాఫ్ నాలెడ్జ్ తో యుఎస్ వరకు ఎలా వెళ్ళావురా బాబు? చావు దెబ్బ కొట్టాడురా, చావు దెబ్బే. కేసీఆర్ గారు ఇంకా టీడీపీ పొత్తు అప్పట్లో జరిగింది, సెకండ్ టైం వైఎస్ఆర్ టర్మ్ 2009 అనుకుంటా. అప్పుడు ఆల్రెడీ 20 ఎమ్మెల్యేలో 2-3 ఎంపీస్ ఉన్న టీఆర్ఎస్, అంత స్ట్రాంగ్ టీఆర్ఎస్ అంటే 20 అలా గెలిచిన పార్టీకి 302 సీట్స్ ఉన్న దానికి 45 సీట్స్ ఇచ్చారు. ఇది ఎక్కడ కామెడీరా మామా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 302 సీట్ల, జనరల్ గా ఉండేది 294 సీట్లే కదా బ్రో. ఈ మూవీలో ఎడిటింగ్ బాగాలేదు, ఆ మూవీలో గ్రాఫిక్స్ బాగాలేదు అని రివ్యూలు ఇస్తావు కదా, అవే ఇచ్చుకో, నీకు నాలెడ్జ్ లేదన్న విషయం జనాలు కనిపెట్టలేరు. అంతేగాని రాంగ్ ప్రూఫ్ తో పాలిటిక్స్ మీద హాఫ్ నాలెడ్జ్ వీడియోలు పెట్టకో. మనోడు ఇంకో అనుమతి వదిలేడు మామా, అది గనక మీరు వింటే ఇలాంటి వీడియోలారా ఇన్నాళ్ళు నేను చూసింది అని ఫీల్ అవుతారు మీరు. జాబులేంట్రా, ఏం రావట్లేదు. ఇప్పుడు ఈ ముందు చదువుకున్నాను అన్నారు, నన్ను ఎక్కువ చేసుకున్నట్టు కాదు కదా. నాకేమనిపిస్తుంది అంటే జనాలు వచ్చి జాబులు ఇవ్వండి, జాబులు ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వాలరా మీకు జాబులు? మీరు చదువుకోలేదా? మీ బతుకు మీద బతకండి, గవర్నమెంట్ వచ్చి ఎందుకు మీకు జాబులు ఎత్తికించాలి? ఏంటమ్మా, చదువుకున్న వాడికి గవర్నమెంట్ ఎందుకు జాబులు ఇవ్వాలా? మరి చదువుకున్న వాడి ఓటు ఎందుకు రా గవర్నమెంట్ కి? చావు దెబ్బ కొట్టాడరా. ఇప్పుడు మీ పేరెంట్స్ నీలాంటి హాఫ్ నాలెడ్జ్ గాని వేరే కంట్రీకి పంపించడానికి ఎంత ఖర్చు పెట్టారో అర్థం అవుతుంది, కానీ ఇండియాలో చాలా మంది అమ్మా బాబులు అంత బలిసి కొట్టుకోవట్లేదు. ఇప్పుడు నీకో పార్టీ నచ్చొచ్చు, నాకో పార్టీ నచ్చొచ్చు, కానీ ఇక్కడ పార్టీ లాభాలు స్వలాభాలు గురించి కాదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడు. మనకు కావాల్సింది కూడా అదే అమ్మా. మళ్ళీ వీడు చేసేది రాజకీయ విశ్లేషణ అంట, నా బొచ్చులో అనాలిసిస్. ఇంతేకాదు మామ, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఆయన ఎలా సీఎం అవుతాడని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాడు. జనసేన పార్టీ, జనసేన సపరేట్ మాట్లాడదు, దానికి సపరేట్ సెక్షన్ ఉంది, మీరు వరి ఒకటి, దానికి ఒక సెక్షన్ ఉంది. ఫ్రమ్ వాట్ ఐఎమ్ సీయింగ్, మోస్ట్ డంబ్ మూవ్స్ చేసేది ఎవర్రా అంటే పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అరే మీరు ఏ పార్టీకి సపోర్ట్ చెప్పి న్యూట్రల్ ఆలోచించండి, ఒక సైడ్ వైసీపీ ఉంది, ఇక్కడ టీడీపీ చాలా వీక్ అవుతుంది. అరే నాకు తెలియక అడుగుతాను, పొలిటికల్ పార్టీకి ప్రెడిక్షన్స్ ఏంట్రా? ఆఖరిగా టీవీ న్యూస్ ఛానల్లో కూడా అంతే, డిబేట్ల పేరుతో ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ గెలవదు ఈ సోదే. అంతేగాని అధికారంలో ఉన్న పార్టీ నిన్నేం చేసింది, ఇవాళ ఏం చేస్తుంది, రేపేం చేయబోతుంది, దీట్ల గురించి మాట్లాడదు. క్రికెట్ గురించో ఇంకేమైనా గేమ్స్ గురించో ప్రెడిక్షన్స్ ఇవ్వు, బానే ఉంటది, కానీ పొలిటికల్ పార్టీకి ప్రెడిక్షన్స్ ఏంటి బ్రో? అదేమైనా గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసి ఎలక్షన్స్ టైమ్ లో గేమ్ ఆడి కప్పట్టుకుపోయేదా ఎవరు గెలుస్తుందో చెప్పడానికి? కాబట్టి దయచేసి ఇలాంటి యూజ్లెస్ వీడియోలు చేయడం మానే. నువ్వు ఏపీలో ఉండవు కానీ ఏపీ పాలిటిక్స్ గురించి నెగటివ్ గా మాట్లాడతావు. జస్ట్ ఫర్ ఫన్, ఆంధ్ర ఎలక్షన్స్ ఆర్ ఆల్వేస్ ఫన్ అండి. ఫన్ ఇండియాలో ఉండవు కానీ ఇండియన్ మూవీస్ గురించి నెగటివ్ గా మాట్లాడతావు. నీకు హాలీవుడ్ మూవీస్ ఏ నచ్చినప్పుడు ఆ మూవీస్ నే చూడు, వాటికే రివ్యూస్ ఇచ్చుకో, కానీ రివ్యూ మాత్రమే ఇవ్వు, ఇంకేదో ఇచ్చేవాళ్ళగా చొక్కాలు చింపేసుకోకు, కావాలంటే చేతిలో పేపర్లు చింపేసుకో. ఓ సారీ, అవి కూడా నీ బుర్రలాగా బ్లాంక్ పేపర్సే కదా. సరే భయ్యా, నీ గురించి ఎంత మాట్లాడినా ఇదే ఉంటది, కానీ ఫైనల్ గా ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటది? ఏం లేదు, ఇంత హాఫ్ నాలెడ్జ్ చేసుకుని యుఎస్ వరకు ఎలా వెళ్ళావు బ్రో? ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 5K లైక్స్ కొట్టండి మామా. అది అవుదమ్మా. పోనీ 4K లైక్స్ అంటే అది, పోనీ 3K లైక్స్ వద్దులేరా బాబు, ఏం కొట్టద్దులే మీరు. మరి ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను, థ్యాంక్స్, నమస్తే. ఇంత ఆటో పోదు మాకు కూడా ఉందా?